సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ సిబ్బందికి గత 5 నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదని నిరసనకు దిగారు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఎదుట అవుట్ సోర్సింగ్ సిబ్బంది ధర్నా నిర్వహించారు. జీతాలు ఇవ్వకపోవడంతో కుటుంబ పోషణ కష్టంగా మారిందని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. ఇక వేతనాలు అడిగితే ఉద్యోగంలో నుంచి తీసేస్తామని, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టర్ బెదిరింపులకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే తమ జీతాలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. పని చేయబట్టి 27 సంవత్సరాలు అవుతుంది, కానీ ఇంత ఘోరం అయితే ఎప్పుడూ కాలేదు. 5 నెలల నుంచి జీతాలు వస్తలేదు. మరి 5 నెలల నుంచి మీ ఏం కట్టుకొని ఎక్కడెక్కడ అప్పులు కట్టుకోవాలి, ఎట్లు తినాలి, ఏం తిని రావాలి, మాకు ఆటో కిరాయి లేని, ఇండ్ల కిరాయి లేని, ఇండ్ల కిరాయి రెండులో బోర్లు బుర్రలు తీసి బయట పడేస్తుంది. ఇయ్యం లేకుండా పైసలు ఒక్క రూపాయి లేకుండా ఇట్లా బదలడుకొని ఇది కొంత కష్టం మీద వస్తున్నామో, కానీ ఆ కష్టాన్ని మాత్రం ఎవ్వరు గ్రహించలేరు, మాకు విలువిస్తలేదు. అంత ఘోరంగా ఉంది. ఇక అడిగిన రేపు మాపు మా ఇప్పటికి 5 సార్లు టైం పెట్టిరు, 5 సార్లు టైం పెట్టిరు. నిన్న పడతాయి అన్నారు, పడకుండా కూర్చోమన్నారు. ఇప్పుడు మళ్ళీ సోమవారం వరకు అంటారు. ఆ సోమవారం వరకు అంటే సోమవారం పడతాయా పడాయా తెలియదు. మళ్ళీ పండుగ ఉంది, ఎప్పుడు పండుగ ముంగట సెలవుల ముంగట మాకు ఇస్తాము 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 అనుకుంటా మమ్మల్ని ఆదం చేస్తారు.